డాక్టర్ గారు, కొందరు మహిళలు ఎక్కువ మంది పురుషులతో సెక్స్ కి ఆరాటం చెందుతూ ఉంటే అది మదపిచ్చిగా తీసుకోవచ్చా? అంటే సెక్స్ పరమైన కోరికలు మగవాళ్ళు ఆడవాళ్ళు దాదాపు ఒకటేలా ఉంటాయండి, తేడా ఉండదు. కొంతమంది మగవాళ్ళలోనూ ఓవర్ సెక్స్ ఉంటుంది, ఆడవాళ్ళలోనూ ఓవర్ సెక్స్ ఉంటుంది. సెక్స్ పరమైన కోరికలు ఎక్కువ ఉంటాయి, ఉండొచ్చు. తప్పేంది, వాళ్ళకి ఆ రకమైన వాళ్ళ మైండ్ ఫ్రీగా పెట్టుకుని ఏ రంగా ఇన్హిబిషన్స్ లేకపోతే, సంకోచాలు లేకపోతే, రిజర్వేషన్స్ ఏం లేకపోతే మనసులో వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. నాకు వాళ్ళు సెక్స్ ఎంజాయ్ చేయాలనుకుంటారు, వాళ్ళ జీవితంలో ఆ రుచిని చూడాలనుకుంటారు వాళ్ళు. అంత మాత్రం మదపిచ్చున్నట్లు కాదు. అయితే మదపిచ్చుని ఎక్కడంటే సెపరేట్ కొన్ని మాట మాట ఎంత చేసినా ఇంకా కావాలి, ఇంకా కావాలి. దాన్ని నింఫోమేనియా అంటాం. నింఫోమేనియా అని వాళ్ళు రోజుకి మీరు 20 సార్లు చేయండి, 30 సార్లు చేయండి, 20 మగవాళ్ళతో సెక్స్లో పాల్గొనండి, వాళ్ళకి మాత్రం తృప్తి ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. మాట్లాడి కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, మాటి మాటి కావాలి అనిపిస్తుంటుంది. అది పిచ్చి. నింఫో మేనియా, మేనియా అంటే పిచ్చి. వాళ్ళకి ఇప్పుడు అబ్సెషన్, కొంతమంది అబ్సెసివ్ ఓసీడీ డిసీజ్ అంటాం. ఓసీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో మా ఇంకా కావాలి, ఇంకా ఒకటే ఆలోచన, ఒకటే ఆలోచన వెంటాడుతూ ఉంటుంది, మరీ వెంటాడుతూ ఉంటుంది. అది సెక్స్ ఆలోచన కావచ్చు, ఇంకొక ఆలోచన కావచ్చు, ఒకటే ఆలోచన తెంపు దానికి. అది మాత్రం ఒక పిచ్చి. మద పిచ్చి అంటాం, కూడా పిచ్చి అంటాం. దానికి ట్రీట్మెంట్ చేస్తే మందులు పడితే, యాంటీసైకోటిక్ డ్రగ్స్ పడితే పీకం నార్మల్. ఏముండదు, చక్కగా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అవ్వచ్చు, లేకపోతే నింఫోమేనియా వాడచ్చు, కావచ్చు. దాని తగ్గట్లుగా మందులు పడితే ఎప్పుడైనా సరే ఎవరికి అలాంటి మనస్తత్వం ఉంటే వాళ్ళ సెక్స్ పైన కోరిక అధికంగా ఉన్న అనుకోవద్దు. మానసికంగా వాళ్ళు ఏదో తేడా వచ్చింది, లేదా ఒక రకం మెంటల్ డిసీజ్ వచ్చింది, దాన్ని చెప్పి డాక్టర్ చూపిస్తే మందులు ఇస్తే దెబ్బకు నార్మల్.